వైఎస్ఆర్ ప్రభుత్వం దేశ చరిత్రలోనే తొలి విడతలోనే ఏకంగా 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఘనత సీఎం జగన్కి దక్కిందని ఎమ్మెల్యే ఆదిమూలం పేర్కొన్నారు. మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా సత్యవేడు మండల పరిధిలోని చెన్నేరి, పెరడం, అంబాకం, మధునంబేడు గ్రామాలలో మంచినీటి బోర్ల ప్రారంభోత్సవం, వైఎస్ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిమూలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీలు శరవేగంగా జరుగుతున్న గృహ నిర్మాణాలు, నెలకొల్పబడి ఉన్న అధునాతన వసతుల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ, సొంతింట్లో ఉండాలనేది అందరి కల, ఇక పేదోళ్లు దిగులు పడాల్సిన అవసరమే లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వారి చేయి పట్టుకుని నడిపిస్తుందని ఆయన అన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా తొలి విడతలోనే ఏకంగా 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఇందులో భాగంగా చేపట్టిన మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం తొలి రోజు గ్రాండ్ సక్సెస్ అయిందని, రాష్ట్రంలో సొంతింటి స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. నిన్న టార్గెట్ మాత్రం అచీవ్ అయినారు, రేపటిది ఇవాళ రేపు చేస్తామని అదే చెప్పాను. చెప్పండి, మనం ముందు నిన్న టార్గెట్ మాత్రం అచీవ్ అయినారు, రేపటిది ఇవాళ రేపు చేస్తామని అదే చెప్పాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గ్రామంలో కూడా అక్కడ చెల్లెములకు ఇల్లు కట్టించాలని చెప్పి కోరిక ఆశాత్రికి, దాని ప్రకారం ఈరోజు రాష్ట్రం అంతా కూడా నిన్న చేసే కడగా చూడండి. ఈ కడగా చూడడం కాకుండా మనం ఎమ్మెల్యే ఉంటారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎంపీలు, ఎంఆర్ఓ, డిఆర్ఓ, అధ్యక్షులు అందరూ కూడా త్వరత కట్టిన పూర్తి చేయాలా, సిమెంట్ ఇస్తారు, ఇసుకిస్తారు, వారి వారి శక్తి మేరకు డబ్బు లేకపోతే కూడా డాక్టర్ సంఘాల్లో డబ్బు కూడా మీకు లోన్ వేస్తారు. చాలా చిన్న ఇల్లు ముచ్చట కట్టుకుంది, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మీరు పూర్తిగా ఇక్కడ జనవరికంతా ఇల్లు పూర్తి అయిపోవాలా. కాబట్టి ఏమైనా ఇబ్బంది ఇస్తే ఎంపీడీ గారికి, ఎంఆర్ఓ గారికి, మీ పంచాయతీ సభ్యులకి చెప్పండి, ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి అక్క చెల్లెములు కూడా ఇల్లు కట్టుకొని ఆనందంగా ఐకమత్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈరోజు మొట్టమొదటిసారి గతం ఉంచాం సచివాలయానికి 100 మంది రావడం జరిగింది. ఇప్పుడు సచివాలయం కూడా త్వరగా చేసేయాల, చాలా ఫాస్ట్గా చేయాలా, అంటే పంచాయతీ భవనం నిర్మాణం త్వరగా చేయాలా. దాంతోపాటు ఈ ఫిక్స్ చేసేసి వెళ్ళిపోవడం కాదు, రేపుగా స్టార్ట్ చేయాలి. మీరు జేసీపీ లోడి, జేసీపీ లోడి ఇమీడియట్ గా రేపు నుంచి కడగాలి. సెక్రటరీ గారు హౌసింగ్ సూపర్వైజర్ గారు మీరు మార్క్ ఇచ్చేది కాదు, మొత్తం టాయిలెట్ చేయాలి. ఇప్పుడు ఎట్లా చేశారు అని చెప్పాలా, ఈ గుంతులు కాదు, మొత్తం లోడ్ చేశారు.